ఎక్స్ ప్రెసిడెంట్ సిహెచ్ వై సాంబశివరావు గారిని కూడా వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నామండి. అలాగే ఇప్పుడున్నటువంటి సింగపూర్ తెలుగు సమాజం ప్రెసిడెంట్, అలాగే మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్ రాధాకృష్ణ గారు, వాళ్ళ టీం అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇందాక చెప్పడం జరిగిందండి, మనం మన భారతదేశాన్ని వదిలి ఒక బ్రతుకు తెరువు అనే మాట చెప్పుకోవాలి. మనం ఎక్కడ ఏ పని చేసినా అది బ్రతుకు తెరువు కోసమే. అలాగే ఇక్కడికి సింగపూర్కి వచ్చి మనం ఇక్కడ ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పనులు చేసుకుంటూ ముందుకు దూసుకువెళ్తున్నాము. ఎవరైనా భారతీయుడు అనేవాడు ఇండియాకు వస్తున్నా వెంటనే ఫస్ట్ ఫీలింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఇండియాలో మళ్ళీ మన ఊరు వెళ్తున్నామంటే మరింత ఆనందంగా ఉంటుంది. అలాగే ఇక్కడి నుంచి ఎక్కిన వెంటనే మన పల్లె, ఆ పల్లె వాతావరణం ఎంత బాగుంటుందో ఈనాటికి కూడా మనం అటు కోనసీమ సైడ్ కానీ ఎటువైపైనా చూసుకుంటే, ఎటు ఏ ప్రాంతమైనా చూసుకుంటే ఆ పచ్చని పైరుల్లో మన అందరం కాసేపు సేర తీరితే ఎంత ఆనందంగా ఉంటుందో. అందుకనే మీ అందరూ వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి అక్కడ బయలుదేరింది ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్ని నాళ్ళు దాచిన ఉదయం ఎగిసి ఎగిసిపోతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి అనుకుంటూ మనం పొద్దున కరెక్ట్గా మనం కరెక్ట్గా పొద్దున 4 గంటలకు ఎయిర్పోర్ట్లో దింపుతుంటాం రాత్రి 12 గంటలకు. సో అలాగే మనం ఫీల్ అవుతాము. అటువంటి పల్లె ప్రాంతాలని మనకి కళ్ళి కళ్ళ కట్టినట్టుగా వారి యొక్క శక్తి సామర్థ్యాల్లో మనకి ఇక్కడ చేసినటువంటి తెలుగు సింగపూర్ తెలుగు సమాజం చాలా కొనియాడదగ్గ విషయము. మీ అందరి హర్షధ్వానంతో వారిని అందరినీ కూడా అభినందించవలసిందిగా ముందుగా కోరుకుంటూ, ఇందులో భాగంగానే ప్రతి ఏడాది మనం చేపట్టేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఏమి, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అయితే కానీ, ఇంకా ఏమైనా కార్యక్రమాలు మన తెలుగు వారు అచీవ్ చేసినటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా క్రోడీకరించి, అలాగే మనకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ కార్యక్రమానికైనా వెన్నుంటున్నటువంటి వ్యాపారవేత్తలు అందరూ వాళ్ళ స్పాన్సర్షిప్స్ తోటి ముందుకు తీసుకువెళ్తూ తెలుగు వెలుగు అనే ఒక పత్రికను ప్రతి ఏడాది సౌనీర్ పేరుగా మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈసారి కూడా అలాగే రిలీజ్ చేస్తున్నాం. ఇవాళ మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి కుమార్ నిట్టల గారు ఆ ఒక సౌనీని రిలీజ్ చేసి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి అలాగే తెలుగు సమాజం సభ్యులకి అందజేస్తారు. మీ అందరు హర్షతనాల మధ్య తెలుగు సౌనీర్ తెలుగు వెలుగు 2011 ఆఫ్ సింగపూర్ తెలుగు సమాజం. ఇది కూడా మొత్తం తాటాకుల్లో చుట్టేశారండి. సో మనం అంతా చుట్టేమే మనకి ఏదో ఒకటి పని అయిపోతుందండి. వెరీ గుడ్, చూడండి చక్కగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అందరికి వేదిక మీద వాళ్ళకి అందించవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, మీ అందరూ కలిపి ఇందులో చాలా అన్ని క్రోడీకరించారు కానీ నాకు ఒక మంచి అదృష్టం కలిగింది. ఈ బుక్స్ అని నేను ఇండియా నుంచి తీసుకొచ్చింది నేనే నిన్న పొద్దున. మీరేం లగేజ్ లేదు, ఈయన ముందర రాధాకృష్ణ గారు ఫోన్ చేశారు మీకేం లగేజ్ లేదు కదండి, ఒక పంచి అదే కదా అన్నాడు. ఏదేంటి సార్ నేను సింగపూర్ వస్తుంటే ఈ రెండే కస్తారని, సరేలే అనుకున్నా, కానీ ఈ ఫిట్టింగ్ పెడతాడు అనుకోలే నేను. సార్ నాది ఒక చిన్న ఫిట్టింగ్ ఉంది సార్ అన్న, ఫిట్టింగ్ కాస్త పెద్ద బెట్టింగ్ లాగా అయింది నాకు. సో ఆ బుక్స్ అని నేను కూడా తీసుకొచ్చాను, చాలా ఆనందంగా అనిపించింది. సో ఇంకో విషయం ఏంటంటే ఎయిర్పోర్ట్లో ఏదేదో డబ్బా బాంబులు తెస్తున్నాడు కడప బాంబులు అనుకున్నారు, వాళ్ళకు కూడా ఇప్పి ప్రతి పేజీ చదివి చూపించాను. సో వాళ్ళకు కూడా మన తెలుగు గురించి మరింత చెప్పడం జరిగింది. సో ప్లీజ్ ఒక గ్రూప్ ఫోటోగ్రాఫ్ కోసం అందరూ బుక్స్ పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను.